అడవి వచ్చాక మన బండికి ఎన్నిసార్లు పంచర్ అయిందో, ఎన్నిసార్లు గాలి కొట్టియాల్సి వచ్చిందో. అయినా పంచర్ వేసిన తర్వాత గాలి ఇంకా లీక్ అవుతుంది. ఈ ట్యూబ్లెస్ టైర్లకు ఇదే ప్రాబ్లం. కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే పంచర్ త్వరగా ఈజీగా పంచర్ వేయచ్చు. ఏం లేదు, గ్లూ ఉంటుంది, ఒక నీళ్ళతో ఆ పంచర్ అయిన ఎయిర్ అని ఫిల్ చేస్తాడు, త్వరగా అయిపోతుంది. కానీ హైదరాబాద్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఈ పంచర్ షాప్ చాలా రేర్గా ఉంటాయి రోడ్డు మీద. సో మనం వెతుక్కొని గల్లీలు గల్లీ తిరిగితే దొరకదు. ఒకవేళ దొరికిన రష్ మాత్రం చాలా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అస్సలు టైర్ షాప్ దగ్గరికి వెళ్ళొద్దు. గాలి నింపించడానికే చాలామంది ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బయటకు వర్క్ వెళ్ళే వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చి అక్కడ ఆగుతారు కాబట్టి బాగా రష్ అవర్స్. మొత్తానికి అయితే సెట్ చేసాం. టైర్ వేస్ట్ పోయా, కొత్త టైర్ చేయమన్నారు, చేంజ్ చేయించాలి టైర్గా. ఇక్కడ హైదరాబాద్లో పాత టైర్లతో మనం నడవడం కష్టం. అందులో స్కూటీ చాలా కష్టం. బైక్ అని ఈజీ తెలవచ్చు కానీ స్కూటీ చాలా కష్టం. టర్న్ స్కిడ్ అవ్వటాలు కానీ బ్యాలెన్సింగ్ అంత అవ్వదు స్కూటీకి. సో అందుకనే వీ డిసైడెడ్ టు హ్యావ్ ఎ న్యూ టైర్. ఏమంటాం, హ్యాపీ అయినా ఒక టైర్తో? ఎస్ ఎస్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీఎస్ టైర్స్ ఫ్రంట్ తీసేసింది. 1-2 ఇయర్స్ వారంటీ దేనికి అనిపోయాడు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఏమో ఎంఆర్ఎఫ్ టైర్. మనోడు ఫ్రంట్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్ వేస్తాను వెళ్ళినాడు, అక్కడ స్టాక్ లేదని సిఎట్ టైర్ తెచ్చాడు. దీనికి కూడా 1550 రూపీస్. ఓకే, గ్రిప్ బాగానే ఉంది, లుక్ కూడా బాగుంది, 1 ఇయర్ వారంటీ అన్నాడంట. సో మనం ఎక్కువ రఫ్ అంటే వాడడం కాబట్టి స్కూటీని నడుస్తుంది. సో ఇట్ ఓకే బిల్. సో ఇప్పుడు టైర్ మార్చాలంటే మనం కొనడానికి మీరైనా వెళ్ళండి, లేకపోతే తెస్టాడు బిల్ అని తీసుకోమని చెప్పాలి. సో ఇట్స్ సమ్ టిప్స్ ఉంటాయి, మనం వెళ్ళి తెచ్చుకోవటం, లేకుంటే వాళ్ళతో తెప్పించటం, లేకుంటే తెచ్చినప్పుడు మనం బిల్ తీసుకురావటం. పట్టపట్ట వచ్చాడు టైర్ని. సో ఇది ట్యూబ్లెస్ టైర్. ఒకప్పుడు టైర్ విత్ ట్యూబ్స్ ఉండేవి, ఇప్పుడు కేవలం టైర్లు వస్తున్నాయి. సో ట్యూబ్తో అవసరం లేదు, లేకుంటే అదే ట్యూబ్ గాలింపు సెట్ అయిపోయింది. సెట్ 5 5 mm వేసినందుకు 150 రూపీస్ ఛార్జ్, మళ్ళీ సర్వీస్ ఛార్జ్ 100 రూపీస్ తీసుకున్నాడు. హైదరాబాద్ మాత్రం మ్యాక్సిమం దొరికిన ఛాన్స్ ఉన్నప్పుడు మాత్రమే మెయింటైన్ బైక్ మెయింటైన్ సరిగ్గా చేసుకోవాలి. బికాస్ బిజీ హడావుడి లైఫ్లో ఎప్పుడు బండి రిపేర్ వస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుంది కాబట్టి బండి గుడ్ కండిషన్ కూడా బయటికి తీయాలి. ఇంకో వచ్చింది ఇంకొక వెహికల్ గాలి కొట్టి అనుకో టైర్ మార్చుకోవడానికి తెలియదు. కానీ కాలేజ్ అన్నీ వేసి స్టూడెంట్స్ లగ్జరీ క్లాస్. సో ఫైనల్ సెట్ చేసాడు టైర్ కింద వేసి మొత్తం అయితే టైర్ గాలి నింపి ఐటమ్ లాస్ట్కి. ఛాన్స్ వేసుకుంటా అదే మోటార్ కిషన్లో నుంచే మనకు కావాల్సిన గాల్చ ఎయిర్ అనేది ఈ పైప్ నుంచి పాస్ అయ్యి 2 టైర్లకు ఎంటర్ అవుతుంది. ఫైనల్లీ కొత్త టైర్ వేసి సెట్ చేస్తాను.